वेलकम टू 7 पीएम स्पेशल डिबेट राष्ट्रमंता अधिकार पार्टी एमएलएलु राजीनामा चेयालन्न डिमांड पेरुगुतुंदि एमएलएल पैन ఒత్తిడి పెరుగుతుంది ఎమ్మెల్యే రాజీనామా చేస్తే అక్కడ ఉపఎన్నిక వస్తుంది ఉపఎన్నిక వస్తే నియోజకవర్గాలకు వేల రూపాయల అభివృద్ధి కోసం వేల రూపాయల ఫండ్స్ వస్తాయి అట్లే దళిత బంధు లాంటి స్కీమ్స్ కూడా వస్తాయని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఎక్కడ ఉపఎన్నిక వస్తే అక్కనే నిధులు పారేటట్టు చేయడం ఎక్కడ ఉపఎన్నిక వస్తే అక్కనే దళిత బంధు లాంటి ప్రాజెక్టులు పథకాలను అప్లై చేయడంతోన ఉపఎన్నిక వస్తేనే బెటర్ అని ప్రజలందరూ కూడా ఉపఎన్నిక రావాలని కోరుకుంటున్నారు మనం ఈ అంశంపై చర్చిద్దాం మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బుడగ శోభ కాంగ్రెస్ నుంచి బిలనాయక్ గారు మనకు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా టిఆర్ఎస్ నుంచి కూడా తాటికొండ రాజయ్య గారు మనకు చర్చలో పార్టిసిపేట్ చేస్తారు మనం ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం బిలనాయక్ గారు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి ఉపఎన్నిక రావాలి మా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందాలని జనమంతా కూడా కోరుకుంటున్నారు జనమంతా ఈ 3-4 రోజుల నుంచి అదే రకమైన చర్చ నడుస్తుంది ఎక్కడ చూసినా ఎట్లా చూస్తారు మీరు yes ఇవాళ కేసీఆర్ గారు ఏదో అనుకున్నాడు అది ఎటో పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కానీ వచ్చిన ప్రతి ఉప ఎన్నికను ఆయన గెలవడం కోసం అక్కడ ఉప ఎన్నిక వస్తే తప్ప అభివృద్ధి జరగదనేటటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేయడం వలన ఇలా వస్తున్నటువంటి పరిస్థితి నేనంటా ఉన్నాను ఇప్పుడు దళిత బంధు పెట్టిండు హుజూరాబాద్ లో దళితుల ఓట్లు 47-46 వేల ఓట్లున్నాయి కాబట్టి ఆ దళితులకు దళిత బంధు పెడతా అని మాట్లాడిండు డిక్లేర్ చేసిండు 2000 కేట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిండు సరే జీవో రాలేదు జీవో వస్తుందో రాదో కూడా తెలియదు నాకు ఇవాళ గిరిజన బంధు ఎందుకు పెట్టట్లేదు అంటే గిరిజన ఓట్లు అక్కడ పెద్ద లేవు కాబట్టి గిరిజనలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి విధానంగా ఇవాళ కేసీఆర్ గారు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో ఏం పోయింది రాష్ట్రం అంతా కూడా ఆయన స్వయం ప్రకటించిండు కదా అవును హుజూరాబాద్ లో ఎన్నికలున్నాయి కాబట్టి ఆడికెళ్ళి పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నామని చెప్పిండు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఉప ఎన్నికలు జరిగితే తప్ప ఆ నియోజకవర్గానికి డబ్బులు కేటాయించబడవు ఆ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి జరగదు అనేటటువంటి మెసేజ్ ను కేసీఆర్ గారు స్వయం ఇచ్చిన తర్వాత అటువంటిప్పుడు ఎమ్మెల్యే ఉండి ఏం లాభం ఇవాళ నిన్న మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ప్రకటించారు ఒకవేళ 2000 కోట్లు నాకు కాన్స్టిట్యూన్సీ దళితులకు ఇస్తానంటే నేను రేపే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించినటువంటి పరిస్థితి అంతే ఒక ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి గెలవడానికి కావాల్సినటువంటి పద్ధతులను ప్రలోభాలకు పెట్టి గెలిచేటటువంటి స్థితికి ఇవాళ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి రావడానికి కారణం నేనంటా ఉన్నాను ఇవాళ మా మైబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే రిజైన్ చేస్తేనే అభివృద్ధి చేస్తామంటే మరి రిజైన్ చేయమని చెప్పి అడగాల్సి ఉంటుంది కదా వేరే మార్గమే ఉన్నది ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు గిరిజనులు ఉన్నారు 2 ఎంపీలు ఉన్నారు అదేవిధంగా 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు మిగతా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే వేరే మార్గమే ఉన్నది ఇప్పుడు రిజైన్ చేయమని చెప్పడం అడుగురాదు తప్ప కాబట్టి ప్రజలు ఇవాళ యువత తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే రిజైన్ చేయాలనేటటువంటి డిమాండ్ను సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్నది డైరెక్ట్ ఎమ్మెల్యేల ఇండ్లలో రేపు పోయి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ ఇండ్ల ముందు ధర్నాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఒత్తిడి చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నిటికీ కారణం చంద్రశేఖరరావు గారు హుజూరాబాద్లో ఒక అసంబంధంగా తీసుకొచ్చినటువంటి ఎన్నికలు ఇవాళ తన రాజకీయంగా తన కుటుంబానికి ఇబ్బంది లేకుండా చేసుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి ఉప ఎన్నికలు ఏవైతున్నాయో దీనివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు దీనికి అన్నిటికీ కారణం ఇవాళ రాజకీయ వ్యవస్థ బస్టు పట్టడానికి రాజకీయాల పట్ల ఇవాళ ప్రజల్లో ఒక అసంతృప్తి రావడానికి వ్యవస్థను విధ్వంసం చేయడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం తప్ప ఇంకోటి కాదు ఆయనే ప్రకటించిండు ఆయన ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి అదే కోణంలో వస్తుంది కదా ఇవాళ దళిత సంఘాల సమావేశం జరిగింది చాలా స్పష్టంగా చెప్తున్నారు నిన్న మా గిరిజన సంఘాలన్నీ కూడా సమావేశం అయినాయి బీసీ సంఘాలు సమావేశం అయినాయి గిరిజన బంధునివ్వండి బీసీ బంధునివ్వండి దళిత బంధువులు మేము స్వాగతిస్తున్నాయి మీరు చేయని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ దళిత సంఘాలు ఆడున్నటువంటి 20,000 కుటుంబాలకు వెంటనే నోటిఫికేషన్ కంటే ముందు దళిత బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే నోటిఫికేషన్ అయిపోయి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే మనం గతంలో చూసినాం నాగార్జునసాగర్ ఎన్నికల కంటే ముందు 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు అంతకుముందు మున్సిపల్ ఎన్నికల కంటే ముందు 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చేస్తామని ప్రకటించిండు చేసిండా లేదా మనకు తెలుసు అదేవిధంగా దుబ్బాక ఎన్నికల కంటే ముందు 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం ఆ 7 ఉన్నాయో తెలియదు ఇట్లా ప్రతిసారి ఇట్లా అబద్ధం చెప్పడం ఓట్లు వేసుకోవడం బయటికి పోవడం అనేటటువంటిది ఎజెండాగా పెట్టుకున్నాడు అనే విషయం అర్థమైంది కాబట్టి ఇవాళ ప్రజలు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇటువంటి తప్పుడు విధానాల వల్ల రాజకీయ వ్యవస్థకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది శివారెడ్డి గారు శోభక్క మీరు చెప్పండి ఎట్లా చూస్తారు ఇప్పుడు తెలంగాణలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తే నిధులు వస్తాయి దళిత బంధు లాంటి స్కీమ్స్ వస్తాయి మళ్ళీ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేసుకోవచ్చు అని జనమంతా కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు వివిధ వేదికల మీద వాళ్ళంతా కూడా రెస్పాండ్ అవుతున్నారు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎట్లా చూస్తారు మీరు సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 18 ఎస్సీ స్థానాలు సరే ఒకటి కాంగ్రెస్ పోయినా 17 అధికార పార్టీలే ఉన్నారు
ఇవాళ ప్రజలు వారి వారి నియోజకవర్గాలలో అభివృద్ధి చేస్తారని, మూడెకరాల భూమి ఇప్పిస్తారని, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని, ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇప్పిస్తారని, రైతులకి రుణమాఫీ చేయిస్తారని, ఆ 57 సంవత్సరాల నిండు వాళ్ళకు పెన్షన్ ఇప్పిస్తారని ప్రజలు 2వ సారి ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా అమలు కాలేదు, ఇవన్నీ అమలు కాలేదు. కేసీఆర్ అమలు చేయడు. ఎక్కడైతే బై ఎలక్షన్ వస్తాయో అక్కడనే అభివృద్ధి జరుగుతుంది అనేది ముమ్మాటికి ప్రజలు నమ్మిండ్రు. ఇవాళ కనపడుతుంది, హుజూరాబాద్ నే ఆదర్శంగా తీసుకుందాం. కాబట్టి ఫస్ట్ ఎస్సీ నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మీరు రాజీనామా చెయ్యండి. ఫస్ట్ మన నియోజకవర్గాల అభివృద్ధి జరిగిన తర్వాత మిగతా నియోజకవర్గాలలో వారి వారి ప్రజలు డిమాండ్ చేస్తే అక్కడ కూడా రాజీనామాలు చేయాలి, ఆడగడ అభివృద్ధి జరుగుతుంది. కేసీఆర్ ఎజెండా ఒకటే, వస్తే బై ఎలక్షన్ రావాలి, లేదా గెలిచిన ఎమ్మెల్యే ప్రమాదంలో పోతే మాత్రం ఆ గుర్తుకు వస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇవాళ మీ నియోజకవర్గాల అభివృద్ధి జరగాలంటే మేము కోరుకుంటలేము. ఇవాళ నాకే పాదయాత్రలో పాల్గొంటూ నడుస్తుంటే నైట్ నుండి ఈ రోజు వరకు కంటిన్యూ ఫోన్లు వస్తాయి, శోభక్క మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే రాజీనామా చేయమని మీరు మాట్లాడండి, రాజీనామాలు చేస్తే హుజూరాబాద్ లో ఎలా అయితే పథకాల మీద పథకాలు ప్రకటిస్తుండ్రో, మంత్రులు ఎమ్మెల్యేలు ఓడలు గల్లీలను కూడా తిరుగుతుండ్రో, మా దగ్గర కూడా అదే డెవలప్మెంట్ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీ వాయిస్ గా మీరు ఇవ్వండి అని ఇవాళ వారి వారి నియోజకవర్గాల నుండి ప్రజలు లీడర్లు చెప్తారు. అంతే, ఎందుకంటే టీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పెడుతుంటారు, ఇవాళ వాట్సాప్ ఫేస్బుక్ లో పెడుతున్నారు, మీరు రాజీనామా చేయండి, ఎమ్మెల్యేలారా మీరు రాజీనామా చేయండి, మీకు చేత కాదు, మీరు రాజీనామా చేస్తేనే మన నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతాయి, మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని టీఆర్ఎస్ కార్యకర్తలే ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి కేసీఆర్ కు నేను బొడిగా శోభక్కగా డిమాండ్ చేస్తానా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తానా, ఇలా బెల్లయ్యనాయక్ అన్న మాట్లాడిండ్రు ఉద్యమకారులు, తను మేమంతా కలిసి ఉద్యమంలో పనిచేసిన బిడ్డలం మేము, కేసీఆర్ ఎక్కడో ఉన్న కేసీఆర్ మాలాంటి ఉద్యమకారులము ఇవాళ కష్టపడి 2వసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర మాకున్నది. ఇవాళ ప్రజల్ని మర్చిపోయిండు, ఉద్యమకారులను మర్చిపోయిండు. ఇవాళ కేసీఆర్ కు దళితులు కాదు ఇక్కడ ప్రేమ, దళితుల మీద ప్రేమ లేదు ఎందుకు నమ్మడం లేదు. ఇప్పుడు ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు, ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాక సక్సెస్ అయిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా దీన్ని అమలు చేస్తాము, రాష్ట్రం అంతా ఉన్న దళితులకు అర్హులకు అందరికీ మేము ఈ పథకం ఇస్తామని చెప్తున్నారు కదా, ఎందుకు నమ్మట్లే ప్రతిపక్షాలు కానీ దళిత సంఘాల నేతలు కానీ దళితులు కానీ ఎందుకు నమ్మట్లే? కేసీఆర్ మొట్టమొదటి రాష్ట్రంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, చేసిండ్రా? దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? దళితులకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? దళితులకి ఇంటికి 2 నిరుద్యోగులకు అందరికి ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? కాబట్టి కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదండి. అంతేందుకు మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో వరదలొచ్చి ఇంట్లో మురిగిపోతే కష్టాలు వస్తే ఆ కుటుంబానికి ఎలక్షన్లు అయిపోయినంత కూడా మేము ఇంటికి 10,000 ఇస్తాము, మా నాయకులు మా కార్యకర్తలు వచ్చిస్తానన్నారు. గెలిచిన తర్వాత వాళ్ళ మేరే కదా, వాళ్ళే అధికారంలోకి వచ్చారు కదా, అక్కడ వాళ్ళే మెజారిటీ తెలిసింది కదా, మరి ఇప్పుడు అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇంటికి 10,000 ఇస్తానరా? కాబట్టి కేసీఆర్ జగన్ గోకర్ణ విద్యలు లేచిన మాయలతోనున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకసారి దళితుల్ని తరతరాలుగా మేము దళితులని దళితులము మోసపోతున్నాం, నగాపడుతున్నాం. ఇంకా కేసీఆర్ లేటెస్ట్ గా 10 లక్షలు ఇస్తామని హుజూరాబాద్ అంటే అడ్డగా చేసుకొని ఇలా హుజూరాబాద్ లో ఉన్న దళితుల్ని మోసం చేయాలని ఇది ఒక పెద్ద కుట్ర. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయాలన్న ఒత్తిడి పెరుగుతుంది, ప్రజలంతా కూడా మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మా నియోజకవర్గానికి ఫండ్స్ వస్తాయి, మా నియోజకవర్గానికి దళిత బంధు వస్తుందని అందరూ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి బై ఎలక్షన్కి పోవాలని ప్రజలందరూ కూడా వివిధ వేదికల మీద డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి అక్కడనే దళిత బంధు తీసుకున్నామని ఓపెన్గా చెప్పడంతో ఇంకా ఉప ఎన్నిక వస్తే తప్ప మా నియోజకవర్గం అభివృద్ధి చెందదని ప్రజలందరూ కూడా డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. మనం అంశంపై డిస్కస్ చేస్తున్నాం. బిలనాయ్ గారు, విలనయ్య గారు, ఈ దళిత బంధు స్కీమ్ వేదికగానే ఇదంతా కూడా జరుగుతుంది, దళిత బంధు స్కీమ్ హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం, తర్వాత రాష్ట్రం అంతా దీన్ని అమలు చేస్తాం, ఇక్కడ సక్సెస్ అయితే అంటున్నారు, ఎందుకు మీరు నమ్మట్లేదు?
అంటే ఇప్పుడు జనరల్ గా నమ్మకపోవడానికి కారణం కేసీఆర్ గారి వ్యవహార శైలి. ఆయన చాలా రకాల హామీలు ఇచ్చిండు, ఆ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయకపోగా దాన్ని నేను ఎప్పుడు చెప్పినా అని చెప్పి అబద్ధం చెప్పేటటువంటి పని పెట్టుకుంటాడు. మీరు చూడండి, దళిత ముఖ్యమంత్రి దాదాపు ఒక 10 సంవత్సరాలు వరుస పెట్టి ఉద్యమంలో 100 సభలో మాట్లాడినాయ. మాట్లాడుతూ ఏమన్నాడు, దళితుడిని మొదటి ముఖ్యమంత్రి దళితుడే కావాలి, నేను కాపలా కుక్కలే కుంట తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఆ దళితుడు ఒకవేళ ముఖ్యమంత్రి చేయకుంటే నేను మెడ నరుక్కుంటా అనేటటువంటి మాటను కూడా చెప్పాడు ఆయన. కేసీఆర్ మాట ఇస్తాడు, వెనక్కి మడమ దిప్పడు, వెనక్కి జరగడు, మెడ నరుక్కుంటాడు తప్ప వెనక్కి జరగడు అనేటటువంటి మాటను నమ్మించేటటువంటి పద్ధతిలో చెప్పిండు ఆయన. ఒకవేళ వెనక్కి జరిగితే రాళ్లతో కొట్టి చంపండి అనేటటువంటి మాటను కూడా కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. కానీ దళితుడు ముఖ్యమంత్రి కాలే, మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత గిరిజనులకు ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి తనే ఇస్తా అన్నాడు. దాదాపు భూమి లేనటువంటి కుటుంబాలన్నీ కూడా ఐడెంటిఫై చేసినాం మేము అన్నాడు. సకల కుటుంబ సర్వే చేసిండు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరినీ రప్పించండు, ఒకటి రోజు సర్వే చేసి ఏ కుటుంబంలో బండి ఉన్నది, ఏ కుటుంబానికి భూమి ఉన్నది, ఏ కుటుంబానికి లేదు అనేటటువంటి మాటను ఆయనే చెప్పినటువంటి విషయం మనకు చూసినాం. కానీ మీరు 7 సంవత్సరాల కాలంలో 16,600 ఎకరాల భూమి మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి, మొదటి సంవత్సరం 1,000 కోట్లు కేటాయిస్తే 74 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మొదటి సంవత్సరం వరుస పెట్టి కనుక మనం చూసుకుంటే అంతా కొడితే దాదాపు 700 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్టు. మళ్ళీ మాట్లాడతారు ఒకసారి, మనకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎక్స్ డిప్యూటీ సీఎం తాటికొండ రాజా గారు మనకు ఫోన్ లో అందుబాటులోకి వచ్చారు. రాజా గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే ఉప ఎన్నిక వస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందని జనమంతా కూడా కోరుకుంటున్నారు. మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలు అందరి తరఫున మీరు చెప్పండి, మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సిద్ధంగా ఉన్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలు మాకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది, మేము రాజీనామా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారము 5 సంవత్సరాల కోసం గెలిచిన ఎమ్మెల్యేలు. సో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజాహితంగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వంలో ఉన్న మేము తప్పకుండా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తాం. రేపు రాబోయే రోజులలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చే నాటికి సో మేము చేసిన కార్యక్రమాల రెఫరెండం గా మళ్ళా ప్రజల్లోకి వెళ్తాం, తప్పకుండా ప్రజలిచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటాం. మాట్లాడారో తప్పకుండా ఇవాళ కేసీఆర్ గారు అదే ఆలోచనలో ఉన్నారు. 7 సంవత్సరాలలో 3 ఎకరాలు అనుకున్నాము, కానీ ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు 16,000 ఎకరాలు మాత్రమే ఇచ్చేయగలిగాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంకి వచ్చినప్పుడు 6,29,000 ఇచ్చినప్పటికీ ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు గ్రామాలలో. సో ఈ క్రమములోనే సో దళితులకు ఏదైనా చేయాలని సాచ్యురేషన్ మోడ్ తెలంగాణ నేను చెప్పేదండి, దళిత మరి బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఓన్లీ 10 లక్షల స్కీమ్ మాత్రమే కాదు, దళిత వార్డుల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, బ్యాక్లాగ్ పోస్టులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఆ రకంగా సాచ్యురేషన్ మోడ్ లో ముఖ్యమంత్రి చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఏదైనా పని చేయాలంటే అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే, ప్రభుత్వం మాత్రమే చేయగలదు. రైట్, ఇప్పుడు జనమంతా కూడా మా కాన్స్టిట్యూన్సీ మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది, హుజరాబాద్ లో వచ్చినట్లు మాకు కూడా పథకాలు వస్తాయి, మాకు కూడా దళిత బంధు వస్తుంది, ఆడ ఇటలందరూ రాజీనామా చేసింది కాబట్టి కదా ఇవన్నీ వచ్చినాయి, ఇక్కడ మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మాకు కూడా వస్తాయని కోరుకుంటున్నారు. రాజీనామా చేయకుండా 119 నియోజకవర్గాల్లో సాచ్యురేషన్ మోడ్ లో దళితులకు ఇవ్వడానికి ప్రభుత్వము ముఖ్యంగా కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నాడు. సో దాని వల్ల ఒకవేళ చేయడంలో తప్పకుండా ప్రజలిచ్చే తీర్పుకు కట్టుబడి ఉన్నామనే ఉద్దేశంతో సిద్ధశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు ముందు పోతున్నారు. గతంలో ఏక రైతు సంక్షేమం కోసము భారతదేశం కాదు ప్రపంచం లేని రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడున్నాయి. రైతుకు సంబంధించిన మిషన్ కాకతీయ భారతదేశం ఇక్కడ మాత్రమే చేయడం జరిగింది. రైతు అదే విధంగా మనకు మిషన్ భగీరథ భారతదేశం లెక్కలేదు ఇక్కడ మాత్రమే చేయడం. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంట్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ భారతదేశంలో బీజేపీ కాంగ్రెస్ పాలిస్తున్న దగ్గర ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. సో అవన్నీ చేసిన ముఖ్యమంత్రి సాచ్యురేషన్ మోడ్ లో ఇది చేస్తానంటున్నాడు. అన్ని చేసిన ముఖ్యమంత్రి ఇది చేస్తాననే నమ్మకం. రాష్ట్రమంతా ఒకేసారి దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ వచ్చింది రాజా గారు. తప్పకుండా దళిత సాధికారిత కోసము దళిత బంధు పథకాన్ని దయచేసి అందరూ కూడా స్వాగతించాలి. అందరూ స్వాగతిస్తున్నారు, ఎవరు వ్యతిరేకించాలి రాజా గారు?
దళిత బంధు స్కీమ్ ను అందరూ స్వాగతిస్తున్నారు, ఎవరు వ్యతిరేకించారు? అవసరమైతే 10 లక్షలు కాదు 20 లక్షలు ఏమని అడుగుతున్నారు, రైట్? కానీ దళిత బంధును రాష్ట్రం మొత్తం ఒకేసారి అమలు చేయొచ్చు కదా? ఒక హుజరాబాద్ లోనే ఎలక్షన్ కోసం పెడితే రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత బంద్ చేస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ స్కీమ్ ను అటకెక్కిస్తారు, పక్కన పెట్టేస్తారు. అప్పుడు అన్ని మిగతా కాన్స్టిట్యూన్స్ మీ కాన్స్టిట్యూన్స్ కూడా శేషగణపూర్ లో ఉన్న దళితులకు రాదు కదా? కాబట్టి ఇప్పుడే స్టేట్ వైడ్ గా ఒకేసారి అమలు చేస్తే అందరికి వస్తుంది కదా? రాజకీయాల కోసం అనుకోండి, హుజరాబాద్ లోనే మేము పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నాం. 118 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ముందుగా తీసుకుంటున్నాం. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి చెప్పినట్టు అది 50,000 కోట్ల 100,000 కోట్ల ఎన్నైనా కూడా సాచురేషన్ మోడ్ లో దళిత కుటుంబాలన్నీ ఆదుకునేది మేమే అని చెప్పేసి ముఖ్యమంత్రి ఘంటా పదంగా చెప్తున్నాడు. సో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నప్పుడు ఒకవేళ అమలు కానప్పుడు తప్పకుండా ప్రజలిచ్చే తీర్పుకు మేము కట్టుబడి ఉంటాం. రైట్ రైట్. మనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మున్గోడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చిండు. రాజగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే రాజగోపాల్ రెడ్డి గారు. మీరు ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే, మీరు ప్రతిపక్ష పార్టీ అయి ఉండొచ్చు కాక, కానీ ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే నా కాన్స్టిట్యూన్సీకి 2,000 కోట్లు వస్తే నేను రాజీనామాకు రెడీ ఉన్నా, నా పదవి త్యాగం చేస్తా అన్నారు, ఎందుకు? అవును అంటే నేను ఏమనుకుంటున్నా, ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తానన్న డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్. నాగాన్ సార్ ఎగ్జాంపుల్, హుజూర్ నగర్ లో వచ్చి డబ్బులు ఎన్నో స్కీములు పెట్టిపోయాడు, ఎత్తిపోతల పథకాలు హుజూర్ నగర్ లో ఏమేమో చెప్పాడు. మరి మా మున్గోడు కాన్స్టిట్యూన్సీ లో ఉప ఎన్నికలు లేవు, నేను టిఆర్ఎస్ పార్టీని లేను, నేను కేసీఆర్ కొడుకునో అల్లునో అయితే బాగుండు, అది కాదు. మరి నాకు గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేటలను వస్తాయి, లేకపోతే ఇక్కడ వస్తాయి. కానీ మా నియోజకవర్గానికి మా మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడు, అసెంబ్లీలో మాట్లాడిన సమస్యల గురించి మరి 1 రూపాయి ఇస్తలేరు. ఆ వచ్చే స్కీమ్స్ తప్పితే ఒక రోడ్డు లేదు, ఒక ఇల్లు లేదు. ఒక శుభ గారు, నేనేమంటే ఇవాళ రాజన్న గారు మాట్లాడింది ఏమన్నారంటే, డబుల్ బెడ్రూమ్ కట్టడానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు అని మాట్లాడిండ్రు డాక్టర్ రాజన్న గారు. నేను బొడిగే శోభక్రా ఏమంటున్నంటే, ఏ కాంట్రాక్టర్లు ఎందుకన్నా మైవోం రామేశ్వరరావు మెగా కృష్ణారెడ్డి గారు ప్రగతి భవన్ లోనే ఉన్నారు కదా, ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కదా. కేసీఆర్ గారికి ఇండ్లు లేనోళ్ళ మీద ప్రేమ జాలీ కనికరమం ఉంటే మైవోం రామేశ్వరరావు మెగా కృష్ణారెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు కట్టే కాంట్రాక్టర్ ఎందుకు ఇవ్వలేకపోయిండు? కాళేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చిండి? వల్ల చిన్న కాంట్రాక్టర్లు ఎందుకు కట్టాలి? బడా కాంట్రాక్టర్లు కదా, ఎందుకు కట్టించలేకపోతాండు కేసీఆర్? ఇది తప్పు అని నేను అంటున్నా. నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే, ఇవాళ దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాం కదా, 3 ఎకరాల భూమి ఎట్లాగో ఇవ్వలేదు మా దళితులకి. 10 లక్షలతో పాటు అదనంగా నేను బొడిగే శోభక్కగా నా జాతి పక్షంగా నేను డిమాండ్ చేస్తానా, 10 లక్షల చొప్పున 3 ఎకరాల భూమి ఇవ్వలే, కానీ డబ్బుల రూపకంగా నాన్న 10 లక్షల చొప్పున 30 లక్షలు. ఇప్పుడు రైతు బంధు ఎప్పటి నుండి అయితే ఇస్తుండ్రు, అప్పటి నుండి లెక్కేసి మా దళిత నాటికి 3 ఎకరాల భూమి ఇవ్వలేదు కాబట్టి 10 లక్షల చొప్పున 30 లక్షలు అదనంగా ఉత్సాహం ఎన్నికల బై ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి 10 లక్షల కాబట్టి 40 లక్షల చొప్పున మా దళిత కుటుంబాలకు ప్రతి దళిత కుటుంబానికి 119 నియోజకవర్గాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని నేను బొడిగే శుభక్క దగ్గర మళ్ళీ వస్తా. ఒక నిమిషం శుభక్క, శుభక్క ఒక నిమిషం టైం, ఒక నిమిషం శుభక్క, శుభక్క ఒక నిమిషం. రాజగోపాల్ రెడ్డి గారు, ఎందుకు 2,000 కోట్లు మా కాన్స్టిట్యున్సీకి ఇస్తే రాజీనామా చేస్తానని మీరు ప్రకటించారు, ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన బహుశా రాజీనామా చేస్తా నేను, మీరు 2,000 కోట్లు ఇవ్వండి అని? నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారికి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అసెంబ్లీలో గానీ ముఖ్యమంత్రి గారు గానీ ఎన్నో సమస్యల గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఏ ఒక్క పని కూడా కాలేదు ఇంతవరకు, 1 రూపాయి పని అంటే 1 కోటి రూపాయలు కూడా కాలేదు మాకు 2.5 సంవత్సరాల. నాకనిపిస్తుంది ఈటల రాజేందర్ గారి దగ్గర 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు కదా, మరి నా దగ్గర ఉప ఎన్నిక వస్తే కూడా వాళ్ళకు టీఆర్ఎస్ కావాలంటే నా కాంగ్రెస్ పార్టీ సీటు త్యాగం చేస్తా. 12 మంది సీట్లు తీసుకుంటారు మన కాంగ్రెస్ పార్టీ వల్ల, ఇది 13వ సీటు పోతుంది అంతే కదా. కనీసం మున్గోడు ప్రజలన్న బాగుపడతారు, దళితులు బాగుపడతారు. 20,000 మందికి 2,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు, జీవితం చేస్తారు అని చెప్పేసి నేను డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా నేను మాట కట్టుబడి ఉంటా,
నా మునుగోడు నియోజకవర్గంలో దళితుల కోసం అని చెప్పి నా పదవి త్యాగం చేసినందుకు నేను అన్న మాట ప్రకారం ఉంటా. పైలట్ ప్రాజెక్టుగా హుజూర్నగర్ తో పాటు దీన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే రెండు ఎలక్షన్స్ ఒకటేసారి వస్తాయి. కావాలంటే నేను పోటీ కూడా చేయను. అక్కడ ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తారు కదా, ఇక్కడ పోటీ కూడా చేయను. మా మునుగోడు ప్రజలు, మా మునుగోడులో ఉన్న దళితుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి వస్తాయంటే. కానీ నేనేమంటానంటే ఈ ఇది బై ఎలక్షన్ కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చిండు ఈటల రాజేందర్ని ఓడగొడతానికి అని చెప్పి చిన్న మన తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే 3 ఎకరాల స్కీమ్ ఎక్కడ పోయింది, 2 బెడ్రూమ్ల ఇండ్లు ఎక్కడ పోయినాయి, ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయింది, అట్లా రకరకాలుగా ఎన్నో ఎన్నో స్కీమ్లు పెట్టి దళితులు ముఖ్యమంత్రి అవన్నీ ఏం పాటించలే. ఇది కూడా గంతే, దీన్ని కూడా ఎలక్షన్ అయిపోయినా ఆటకెక్కిస్తాడు. ఎందుకంటే ఈ హుజూర్నగర్ లో చెప్పిన మాటలు ఇంతవరకు కాలేదు. మా జిహెచ్ఎంసీలు ఇస్తాన 10,000 ఇప్పటి వరకు ఇయ్యలేదు. మరి నాగన్ సార్లు ఎన్నో చెప్పిండు, మా నల్గొండ జిల్లాకు గ్రామానికి 20 లక్షలు అని చెప్పి 25 లక్షలు చెప్పిండు. మన ఏదో ఊరికి వచ్చేసి వాసాల మర్రా ఎక్కడికి వచ్చి అదేదో ఒక తుగ్లక్ లాగా మనిషి, ఒక నియంత లాగా మైండ్, ఆయన ఆలోచన విధానము ఎంత భయంకరంగా తయారైందంటే ఆ అధికారము పగ ద్వేషము ఇటువంటి దాంతో మనిషి అధికారం నిలబెడుతుందకు తన తర్వాత తన కొడుకు అని చెప్పేసి ఈ తెలంగాణ అంటే నా జాగిర్ అని చెప్పే విధంగా ఇంత బిహేవియర్ చూస్తే చెంచగానే. మీ దగ్గర దళితులు అడుగుతున్నారా మిమ్మల్ని, మా కూడా దళిత బంధు కావాలి కావాలని అడుగుతున్నారా? నన్ను ఇంతవరకు నన్ను అడగలేదు, నేనే స్టార్ట్ చేసిన దళితుల కోసం. నాకు నా కోసం నేను దళితుల కోసం నాకు త్యాగం చేయాలనిపిస్తుంది. నాకు 2,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 20,000 కుటుంబాలు మా దగ్గర కూడా ఉన్నాయి, 50,000 ఓట్లు ఉంటాయి. దళితులు బాగుపడతారు కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్నా చేసేది ఏం లేదు. ఎలాగో నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, 1 రూపాయి ఇస్తలేడు. దళితులతో పాటు గ్రామాల్లో కూడా 1-2 కోట్లు ఇస్తున్నారు. హుజూర్నగర్ లో కూడా మా దగ్గర కూడా పైసలు వస్తాయి. కనీసం విలేజ్ లో డెవలప్ అవుతాయి, ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, ఇవన్నీ చేస్తారు కదా పని. పోనీ నియోజకవర్గ ప్రజలన్నా బాగుపడతారు, నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ లేకపోతే ఏమైంది? నేను ఎంపీగా పనిచేసిన పార్లమెంట్ లో కొట్లాడిన తెలంగాణ కోసం నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నేనున్న పీరియడ్ లో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చిన కాబట్టి నాకు జీవితాంతం ఉన్నది. ఏదో మన కేసీఆర్ తో మనం కొట్లాడాలి కాబట్టి ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు ఏ పదవి. కానీ నా మున్గోడు నియోజకవర్గ ప్రజలను గెలిపించినందుకు వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు నేను బాధపడుతున్నా 2.5 సంవత్సరాలు ఏం చేయలేకపోవడంతో నాకు కూడా కొంచెం ఒక విధంగా అసంతృప్తి ఉంది. అందుకనే అంటున్నా ఈ బూడకము ముఖ్యమంత్రి, ఈ నాటకాల ముఖ్యమంత్రి ఇప్పటికే ఎన్నో మాటలు చెప్పిండు. ఎప్పటికప్పుడు మా ప్రజల్ని మా భ్రమలో ఉంచి రకరకాలుగా మోసం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఈసారి మాత్రము దళితులు అందరూ కూడా ఏకం కావాలి. తెలంగాణలో హుజూరాబాద్ లా కాదు, తెలంగాణ మొత్తం కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి. నువ్వు పైలట్ ప్రాజెక్ట్ అంటున్నావు, నువ్వు 2 బెడ్రూమ్ వదిలి ఎర్రవెల్లా కట్టినావు. మునుగోడు నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టిండా 7 ఏళ్ళల్లో? 2 బెడ్రూమ్లు ఎక్కడ పోయినాయి 7.5 ఏళ్ళల్లో? ఎన్ని ఇండ్లు కట్టిన తెలంగాణలో? 30-40 లక్షల మందికి కావాలి ఇండ్లు, కావాలి ఇండ్లు లేని వాళ్ళు. ప్రతి ఊర్లో 100 మంది ఉంటారు. ఎందుకు 2 బెడ్రూమ్లు కట్టలేడు? 2014 ఎన్నికలు ఇండ్లు కట్టిస్తున్నావు కదా, 10 లక్షలు ఉన్నావు కదా. ఇండ్లు గుడిసెలల్లో ఉండేటువంటి పేదలు ఎంతమంది, ఎండకు ఎండి వానకు తడుస్తారు కదా. అది ఎక్కడ పోయింది మరి? భూమి సంగతి వదిలిపెట్టండి. భూమి ఇల్లు ఎక్కడ పోయింది? మొన్న ఎలక్షన్లో స్థలం ఉన్న వాళ్ళకి ఇంటికి 5 లక్షలు ఇస్తున్నాడు కదా ముఖ్యమంత్రి. ఎక్కడిస్తుండు? మా గ్రామాల్లో కొంచెం 100 గజాలు 50 గజాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అని చెప్పింది కదా మన ఎన్నికల్లో, లేదు. అది కూడా ఇవ్వడం లేదు. నేను అందుకనే అంటున్నా ఎంత మోసగారంటే కొత్త స్కీమ్ తీసుకొచ్చి ప్రజల్ని దళితుల్ని మోసం చేసి మొత్తం మైమరిపించి అన్ని అసలు ఆయన డ్రామా చూస్తుంటే పిటి అనిపిస్తుంది. ఏంది పిచ్చి ముఖ్యమంత్రి, తుగ్లక్ రాజ్యం ఏంది, తుగ్లక్ లాగా బిహేవ్ చేస్తుండేంది? వాసాల మరిగిపోతాడు, చింతమడక పోతాడు, ఎర్రవెల్లి పోతాడు, ఇంకేదో మాట్లాడతాడు, ఇంకేదో మాట్లాడతాడు, నోటికి ఏదో వచ్చినట్టు అది మాట్లాడతాడు. ఓ నోటికి అదుపు లేదు, కంట్రోల్ లేదు, అబద్ధం వచ్చి అబద్ధాలు. రాజగోపాల్ అన్న, రాజయ్య గారు, రాజయ్య గారు మీ కొలీగు కాకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా ఇచ్చేందుకు రెడీ అని ప్రకటించేసిండ్రు. 2,000 కోట్లు వస్తాయి మా కాన్స్టిట్యూన్సీకి, దళితులకు దళిత బంధు వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి, ఇంకా రకరకాల పథకాలు అన్నీ వస్తాయి. కాబట్టి నేను రాజీనామా చేస్తాను, నాకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదు. మీతో పాటు మీ కొలీగ్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ రాజీనామా అన్న అంశంపై డిస్కస్ స్పందిస్తలేరు? ఇప్పుడు ఆల్రెడీ మీ కాన్స్టిట్యూన్సీలో కూడా, మీ స్టేషన్ కన్పూర్లో కూడా చాలామంది స్పందిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా, మా రాజన్న రాజీనామా చేస్తే మాకు రోడ్లు వస్తాయి, మా కాన్స్టిట్యూన్సీ కూడా డెవలప్ అవుతుందని. ఈ రోజు ఒక్కసారి అక్కడ మా రాజగోపాల్ రెడ్డి గాని మా బోడేశ్వర్ బొడిగే ఇప్పుడు లైన్ లో ఉండేదంటే నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతిపక్షాలు స్వపక్షాలని తేడా లేకుండా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ రకంగా అయితే నిధులు వస్తున్నాయో, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, అవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉన్న నియోజకవర్గాలలో కూడా విధిగా అన్ని రాజకీయ ఓన్లీ ఎలక్షన్ల వరకే రాజకీయాలు, ఎలక్షన్ల తర్వాత బంగారు తెలంగాణలో ప్రతి నియోజకవర్గం బాగుపడాలనే ఉద్దేశంతో ఏ పథకం వచ్చినా కూడా అందరికీ సమానంగా చేయడం జరుగుతుంది. హామీలు ఇవ్వాలన్నా పనులు చేయాలన్నా ప్రజలు బాధ్యత ఈరోజు అధికార పార్టీకి ఇచ్చారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వము సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైంది అని ప్రకటించినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజగోపాలతో పక్కనే కూర్చున్నా. సో గొప్పగా సంతోషపడ్డాం. ఆలస్యం అవడం వల్ల ఆనాడు అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆలస్యమైందని చెప్పేసి. తర్వాత తెలంగాణ వచ్చినా కూడా ఆ ఫలితము కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు అనే సంగతి మనందరికీ తెలుసు. ఇదే బోడిగ శోభాయ్య గారు నమస్కారం. ఒక మాట వినండి రాజయ్య గారు, మీరు పెన్షన్లు రైతు బంద్ అనేది అన్ని నియోజకవర్గాలకు వస్తున్నాయి. ఒకటే ఒక్కరే మాట్లాడితే డిబేట్ కాదు కదా. ఒక నిమిషం మీతో మీ తోటి ఎమ్మెల్యే మాట్లాడతామంటున్నారు, మీరు ఆగండి ఒక నిమిషం. రాజయ్య గారు నమస్కారం. ఒకవేళ కనుక నెరవేరిన పక్షంలో మరి రాజగోపాల్ అన్న మీరేం చెప్పదలుచున్నారు చెప్పండి. రాజగోపాల్ అన్న నేను రాజయ్య గారు మాట్లాడేది కొంచెం మ్యూట్ చేయండి ఒకసారి. రాజయ్య గారు కానీ మా సోదరుడు మా మిత్రుడు నమస్కారం తెలియజేస్తే ఒకటి నేను ఏమంటున్నా, సంక్షేమ పథకాలు అన్ని నియోజకవర్గాలకు వస్తున్నాయి ప్రతిపక్షాలకు కానీ దానికి కానీ. నేననేది ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైంది. వాళ్ళు సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ తీసుకొని స్టేషన్ గన్పూర్ బొయిరా స్టేషన్ గన్పూర్ నుంచి మీ జనాలను తీసుకొని సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ బొయిరాండి, లేదంటే మునుగోడు నుంచి తీసుకొని పోతే జనాలు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎంత అయింది, 7.5 ఏళ్ళలో ఎంత ఖర్చు పెట్టిండ్రు, మా దగ్గర ఏం ఖర్చు పెట్టిండ్రు, అంతకుముందుకున్న ఎమ్మెల్యే ఏం చేసిండు. అరే డెవలప్మెంట్ అనేది కొంత ప్రాంతానికే పరిమితమైంది, లేదంటే బై ఎలక్షన్స్ వస్తే అక్కడ డెవలప్మెంట్ చేస్తుండ్రు. అన్ని నియోజకవర్గాలకు నిధులు అందట్లేదు. ఒక నియోజకవర్గానికి 2,000 కోట్లు ఇస్తే ఇంకో నియోజకవర్గానికి 2 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి చాలా తప్పు అని అంటున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారు ఒక ఎన్నికల్లో ఒక సీటు కోసం అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీము తీసుకొచ్చేదానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి, 10 లక్షలు లాగేయాలంటే ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేందుకు ఎన్నేళ్ళు పడుతుంది, పైలట్ ప్రాజెక్ట్ ఒక నియోజకవర్గం చేస్తాం, మిగతా 118 నియోజకవర్గాల స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే బడ్జెట్ ఉందా? మరి అంతకుముందు చెప్పిన రెండు బెడ్రూమ్ మంత్రిగా ఉండే నల్గొండ ఎంత అభివృద్ధి అయింది, నకరేకల్ లింగనగొండ అభివృద్ధి కాదు మంత్రి ఉన్న దగ్గర అభివృద్ధి జరుగుతుంది. 2014 లోపల సాగు నీరు అందించే రాజన్న ఒక నిమిషం 90% కంప్లీట్ అయింది 90% 2014 కు. అదే 10% బ్యాలెన్స్ వరకు 7.5 ఏళ్ళ శివారెడ్డి గారు 2014 లోపల ఉదయ సముద్రం అనే ప్రాజెక్టు మునుగోడుకు 50,000 ఎకరాలు, నగరికలు 50,000 ఎకరాలు 90% 2014 నాటికే కంప్లీట్ అయింది. బ్యాలెన్స్ 7.5 ఇయర్స్ లా 10% వరకు ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదు. లక్ష ఎకరాలకు 50,000 కోట్లు ఖర్చు పెడితే అవుతుంది కానీ చేయలేదు. శ్రీశైలం సొరంగ మార్గము ఒక 1,000-2,000 కోట్లు పెడితే మా నల్లగొండ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అవుతుంది వాటర్. కానీ ఇప్పటి అందుకనే మునుగోడు నియోజకవర్గంలో నేను రాజీనామా చేస్తా. మీ ఎత్తులు జిత్తులు పై ఎత్తులు మీ డబ్బులు మీ స్కీమ్స్ అన్ని మా దళిత బంధు పథకం కూడా మా దగ్గర పెట్టి మీ ఆ సీటు కూడా మీరే తీసుకోండి. మాకెందుకు మీకు ప్రజాస్వామ్యంలో
ప్రజలిచ్చే తీర్పుకు నువ్వైనా నేనైనా మనమైనా అందరం కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడనే స్కీములు వస్తున్నాయి, అక్కడనే డబ్బులు ఖర్చు పెడుతున్నారని చాలా ఓపెన్. హుజరాబాద్ కావచ్చు, మన అంతకుముందు హుజూర్ నగర్ కావచ్చు, అంతకుముందు ఇంకో కాన్స్టిట్యూన్సీ కావచ్చు, దుబాగా అట్లాంటి చాలా కాన్స్టిట్యూన్సీ కావచ్చు. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడనే డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అక్కడనే హామీలు అమలు చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కోరడంలో తప్పేముంది జనం కోరుకోవడంలో? ప్రజాసభ్యంలో రాజీనామా చేయడం గొప్ప కాదు, దానికి హేతుబద్ధమైన కారణం ఉండవలసిన అవసరం ఉంది. సో జనం కోసమే మీరు ఎమ్మెల్యేని దేనికోసం, మీరు ఎమ్మెల్యేని దేనికోసం? జనం కోసమే కదా, అభివృద్ధి కోసమే కదా. అభివృద్ధి కావాలంటే బై ఎలక్షన్ రావాలంటున్నారు, రాజీనామా చేస్తే తప్పేముంది? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అనేక మంది హర్షించడం జరిగింది. ఇవాళ ఈటా రాజేందర్ ఏ దేనికోసం రాజీనామా చేశాడు చెప్పండి. సో మీరు మాట్లాడినప్పుడు తప్పకుండా హేతుబద్ధంగా ఉండాలి మాట్లాడడం. ఇవాళ నేను రాజీనామా చేసినట్టే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు రాజీనామా చేశారు. సో అలాంటి రాజీనామానే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చేసేది కాదు కదా, లేదు ఈటల రాజేందర్ అలాంటి రాజీనామా చేశాడా? కాదు కదా, ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఏది ఎస్ఐన్ భూముల విషయంలో స్వయంగా తదే ఒప్పుకున్నాడు. మళ్ళా ఆయన మళ్ళా ఈ రోజు ఆత్మగౌరవం కోసం నేను బీజేపీలో కలిసాంటే ప్రజలు ఒకవేళ నమ్మేది ఉంటే తప్పకుండా ఈటల రాజేందరే గెలుస్తాడు. లేదు మేము చెప్పేది నిజమేంటే ప్రజలు మాకు ఓటేస్తారు, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. సో రాజకీయ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలే మాట్లాడతాం, ఎలక్షన్ లేకపోయిన తర్వాత రాజకీయాలు ఖచ్చితంగా పనిచేస్తాం. అది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరుగుతా ఉంది. బీజేపీ ప్రభుత్వం కానీ పాలిస్తున్న రాష్ట్రాలు కానీ బిల్లనాయ్ గారు ప్రజాస్వామ్యంలో రాజీనామాలు అనేది కరెక్ట్ కాదు, మేము అభివృద్ధి చేస్తున్నాము, ఇంకా టైం ఉంది మాకు, టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది, మేము ఇచ్చిన హామీలు లేకపోతే దళిత బంధు లాంటి స్కీములు లేకపోతే ఇంకా ఇప్పుడు హుజరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి అవన్నీ కూడా కాన్స్టిట్యూన్సీలో చేస్తామని చెప్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతున్నది? ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేటటువంటి యాంగిల్ ఎందుకు చర్చకు వస్తున్నది? ఆ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణమైంది. ప్రభుత్వం ఒక కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ప్రజల ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేటటువంటి పద్ధతిలో అన్ని జరగాలను బ్యాలెన్స్డ్ గా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మీరు విన్నారు. ఇవాళ జనరల్ స్కీములు తప్ప ఇవాళ ప్రత్యేకమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఫండ్స్ ఒక్కటి కూడా కాన్సెన్సీకి రావట్లేదు. నేను ఎమ్మెల్యేగా ఉండి నా ప్రజలకు ఇచ్చేటటువంటి పరిస్థితే ఉన్నది, అందుకనే రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు. ఇవాళ 2000 మందిని బైండ్ ఓవర్ కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఆయన కాన్సెన్సీలో అవసరమేముంది? మీటింగ్ పెట్టుకుంటామంటే దళిత బంధు స్కీమ్ మా దగ్గర ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పడం కోసం మీటింగ్ పెట్టుకుంటామంటే మీటింగ్ పెట్టియనియకుండా ఆయనతో సహా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మన నాయకుడు 4 కార్లను పెట్టి పొద్దుటి నుంచి ఆయనను బయటకు వెళ్ళనియకుండా మొత్తం 2000 మంది కార్యకర్తలను బైండ్ ఓవర్ చేసి కేసులు పెడుతుంటే ఈ ప్రభుత్వం ఎంత అరాచకానికి దిగుతుందో మనం చూడొచ్చు. నంబర్ వన్. నంబర్ టూ, ముఖ్యమంత్రి ఒక నియంత లెక్క మారి ప్రజల ఇచ్చినటువంటి డబ్బును బ్యాలెన్స్డ్ గా ఖర్చు చేసేది వదిలిపెట్టి ఇప్పుడు ఎందుకు ఈటల రాజేందర్ రాజీనామా చేసిండి అండి? ఈటల రాజేందర్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు తొలగించారు? ఏమైనా ఆయన మీద చేసినటువంటి ఆరోపణలు ఎక్కడ పక్కకపోయినటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడ ఆగిపోయిన ఇంక్వైరీలు ఇవాళ ఎందుకు ఆగిపోయినటువంటి స్థితి ఉంది? ఆ ఉప ఎన్నికలు రావడానికి కారణమేంది? మొత్తం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను తీసుకుపోయి వచ్చే రెవెన్యూని ఏ నెల కాని నెలకు వచ్చే రెవెన్యూని తీసుకుపోయి ఇలా హుజూరాబాద్ లో ఖర్చు పెడతామనేటటువంటి స్థితికి కారణం ఎవరు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెడతామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత సహజంగానే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్తారు ఎన్నికలు వస్తే మాకు ఫండ్స్ వస్తాయని చెప్పి. మేమంటా ఉన్నాం ఇప్పుడు 12 మంది గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, మరి దళిత బంధు పెట్టారు, గిరిజన బంధు పెట్టండి లేకుంటే మీరు పెట్టియండి, పెట్టియా కూడా మీరు రిజైన్ చేయండి అని చెప్పి అలా గిరిజన సంఘాలు మాట్లాడుతున్నారు. మనకు మహబూబ్నగర్ నుంచి ఒక దళిత సంఘం నేత వెంకటస్వామి మనకు ఫోన్ అందుబాటులో ఉన్నారు. గ్రౌండ్ లో ఈ దళిత బంధు మీద ఏమనుకుంటున్నారు? వాళ్ళు నమ్ముతున్నారా దళిత బంధు మాకు కూడా వస్తుంది, మా నియోజకవర్గానికో మా జిల్లాకో మా ఊరికో వస్తుంది వాళ్ళు అనుకుంటున్నారా? ఈ అంశంపై మనతో మాట్లాడతారు వెంకటస్వామి గారు. సార్ గుడ్ ఈవినింగ్. వెంకటస్వామి గారు నమస్తే. ఏమనుకుంటున్నారు మీ దగ్గర, మీరు మౌనారన్నారు కదా,
హుజూరాబాద్ లో దళిత బంధు స్కీము 2,000 కోట్ల ఒక కాన్స్టిట్యూన్సీకి, అంటే అక్కడ ఉన్న అందరికి ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. అక్కడ జరుగుతుంది సరే, ఇస్తుందా లేదా తర్వాత, కానీ ఇవ్వాలని ఒక చర్చ, ఇవ్వాలని ఒక ప్లానింగ్, ఒక మీటింగులు, సమావేశాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీ దగ్గర ఏమనుకుంటున్నారు ఈ దళిత బంధు స్కీమ్ గురించి? సార్, మేము ఒకటే సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి మొదటి హామీ కేసీఆర్ గారు ఏమి ఇచ్చారండి, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని ఒక హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఆ రోజు ఏదైతే దళిత ముఖ్యమంత్రి అనే ఒక వాగ్దానం చేసి మాట తప్పిండో, నేటి వరకు ఏ ఒక్క పథకం గాని ఏ ఒక్క వాగ్దానం గాని దళితులకు ఇచ్చిన మాట ఏదైనా నెరవేర్చాడా సార్? ఈరోజు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా, అది హుజూరాబాద్ నుంచి మొదలు పెడతా పైలట్ ప్రాజెక్ట్ అని, అంటే ఎన్నికల కోసమే ఈ పథకాలు ఎందుకు సార్? దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు సార్? ఈ విలంబం దొరకు అసలు. ప్రతి ఎలక్షన్ ఏదో వచ్చినప్పుడల్లా ఒక స్కీమ్ తేవడము, ఆ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి కూర్చోవడం, ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఊసే ఉండదు. ఆర్టీసీ కార్మికులను చూడలేదా? సింగరేణి కార్మికులను చూడలేదా? ఎన్జిఓస్ని చూడలేదా? తీసుకుపోయి బిర్యానీలు పెట్టి వాళ్ళని ఫోటోలు దింపి పంపించి ఈ రోజు వరకు వాళ్ళ వాగ్దానాలు ఏదో ఉన్నాయి సార్? హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయిన తర్వాత మిగతా రాష్ట్రం అంతా, మామ్నాడు జిల్లా కూడా, మీరు మాట్లాడుతున్న మామ్నాడు జిల్లా నుంచి అక్కడ కూడా అమలు చేస్తాం, అన్ని రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు కూడా అమలు చేస్తాం, నమ్ముతలేరా మీరు? ఎట్లా నమ్ముతాం సార్? ఇప్పుడు హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడే చేయండి. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో తెలియదు కదా సార్. ఒక 4 రోజులు అయింది తను ఆ వాగ్దానం చేసి కూడా, మరి 4 రోజుల నుంచి 100 మంది ఐఏఎస్లను ఐపీఎస్లను పెట్టి కావాల్సిన రిపోర్ట్ తెచ్చుకొని మీరు ఒకటే రోజులో మీకు కావాల్సిందంత చేసేస్తానని చెప్పిన కేసీఆర్ ఈ రోజు వరకు 4 రోజులు గడిచింది సార్ తను మాటిచ్చి. మరి 4 రోజుల లోపల ఆయనకు రిపోర్ట్ రాలేదా? దళితులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాల్సి ఉంది అనేది. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ అనేది హుజూరాబాద్ లో మొదలు పెట్టాను సార్, సంతోషం, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తే ఓకే, కానీ అది ఎలక్షన్ స్టంట్ గా ఎందుకు ఇప్పుడే మొదలు పెట్టండి? మీరు ఈ నాన్సూర్ ధోరణి చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ రాదా సార్? ఎన్నికల్లో థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. మనకు దళిత రైతు జనగామ డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్ గారు కూడా మనతో ఫోన్లో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ దళిత బంధు స్కీమ్తో ఫస్ట్ హుజూరాబాద్ లో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నామని ప్రకటించిన ఇప్పటికీ, తర్వాత రాష్ట్రం అంతా దళితులందరికీ, అర్హులందరికీ, దళితులు అంటే మళ్ళీ మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కాదు, వాళ్ళ దళితులకు మళ్ళీ దానిలో అర్హులు ఎవరున్నారో అర్హత ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు, ఇలా నమ్ముతున్నారా స్కీమ్? నమ్మడమేమో కానీ మన కేసీఆర్ గారి వ్యవస్థ ఎలా ఉంటదంటే, ఇప్పుడు హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాడు? మాది జనగామ జిల్లా స్టేషన్ అనుకు నియోజకవర్గము, మా దగ్గర ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, ఒక దళిత ఎమ్మెల్యే, నేను ఒక దళితుని. ఇప్పుడు మేము కూడా నిరుపేద కుటుంబం, మా దగ్గర తీసుకోవచ్చు కదా పైలట్ ప్రాజెక్ట్ గా. ఇప్పుడు ఎక్కడైతే హుజూరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో మాత్రమే అక్కడ తీసుకొని ఏదో అక్కడ దళిత అక్కడ ఉన్న దళితులను మభ్యపెట్టి ఓట్లు తీసుకునే ప్రయత్నమే తప్ప వేరేది ఏ మాత్రం ఏముండదు. ఆర్టీసీ వాళ్ళని తీసుకుపోయి ప్రగతి భవన్ లో భోజనం పెట్టి, ఈ రోజు దళితులను తీసుకుపోయి భోజనం పెట్టి, ఆర్టీసీల పరిస్థితి అట్నే ఉంటుంది, తర్వాత దళితుల పరిస్థితి కూడా అట్నే ఉంటుంది సార్. ఎట్లా మీ వాళ్ళు, మీ తోటి వాళ్ళు, మీ వాడ వాళ్ళు, మీ ఊర్లో ఉన్న వాళ్ళు, దళితులంతా ఇదే అడుగుతున్నారా మా కాన్స్టిట్యూన్సీ నుంచే పైలట్ ప్రాజెక్ట్ తీసుకోండి? 100% ప్రతి ఒక్క దళితవేత దళితులు అందరు కోరుకునేది అదే సార్. ఇప్పుడు ఒక కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది, ఎక్కడైతే ఉప ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయో అయితే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేయండి, మా దగ్గర కూడా దళిత బంధు మాకు కూడా వస్తుంది, మా ఎమ్మెల్యే రిజైన్ ఎమ్మెల్యే అని చెప్పేసి జోరుగా తాగుతున్నాయి సార్ ఇక్కడ. ఆ దళిత ఎమ్మెల్యే మీరు కదా, మీరు రిజైన్ చేయండి, మాకు కూడా దళిత బంధు పథకం వస్తుంది, ఫస్ట్ మాకే ఇవ్వండి అని చెప్పేసి ఉద్యమం సాధిస్తున్నాం మేము ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. తాటకుండ రాజయ్య గారు, రాజయ్య గారు విన్నారా? మీ కాన్స్టిట్యూన్సీ నుంచే, మీ కాన్స్టిట్యూన్సీ 100 మందిలో ఇప్పుడు చెప్పిన చంద్రశేఖర్ గారికి మొదటి దళిత బంధు అమలు చేస్తా, ఆయన గనక అర్హత ఉంటే, ఆయనకు 2 రెక్కలు 2 కాళ్ళు మాత్రమే ఉంటే ఆయన రేపే నన్ను కలవాలి, 100 మందిలో మొదటి పేరు ఆ తమ్ముడిదే పెడతానని చెప్పేసి సభకు రేడియో సమక్షంగా నేను చెప్తున్నా. కాబట్టి ప్రతిపక్షం కాబట్టి మాట్లాడే వాళ్ళు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, సిపిఐ సిపిఐ ఎవరైనా కావచ్చు కాక, ఈ రోజు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే వాగ్దానాలు చేయగలదు, పనులు చేయగలదు.
మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఈ రోజు పని చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. దళితులకు అనేక రకాలుగా గతంలో ఇచ్చిన కార్యక్రమాలు క్షేత్రస్థాయికి అనుకున్న స్థాయిలో గతంలో రాజాగారు మాట వినండి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను గత 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు దళిత వాడల్లో పడుకున్నాను, దక్కని సింధు వాళ్ళ ఇళ్లలో పడుకున్నాను, మాదిర వాడలలో పడుకున్నాను, వారి స్థితిగతులు జీవన విధానము జీవన తెలుసుకున్నాను. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక నివేదికగా ఇవ్వడం జరిగింది. సో ఐ రెడీ టు సరెండర్ మై సెల్ఫ్. ఒక దళితుడిగా మాదిగ బిడ్డగా చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే మాట్లాడాడో తప్పకుండా డైరెక్ట్ గా రేపే నన్ను వచ్చి కలవాలి. ఆయనకు నా నియోగవర్గంలో 10 కోట్లు 100 మందికి మొదటి లబ్ధిదారుడుగా 100 మందికి ఎందుకంటున్నారు మీరు? మీరు 100 మందికి మీరు ఒక కాన్స్టిట్యూన్సీలో 100 మందికి రాజాగారు ఒక మాట రాజాగారు 100 మందికి అని ఎందుకు రూల్ పెడుతున్నారు? ఇప్పుడు హుజరాబాద్ లో అందరికి ఇస్తామంటున్నారు కదా, మీ కాన్స్టిట్యూన్సీకి స్టేషన్ కనుపూర్కి వచ్చేసారుకో లేకపోతే వేరే కాన్స్టిట్యూన్సీకి 100 మంది ఎందుకు రూల్ ఎందుకు? నేను బీజేపీని రాజాగారు నా మాట వింటున్నారా? మీరు నా మాట వింటున్నారా? నా మాట వినిపిస్తుందా? 10 లక్షలు ఇస్తున్న వారు 20 లక్షలు ఇవ్వచ్చు కదా. బీజేపీ ప్రభుత్వము ఈ రోజు దేశం మొత్తంలో ఉంది. ఒక్క ఎలక్షన్ల విషయంలో మరి 20 లక్షలు బీజేపీ వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఒకవేళ మేము 10 లక్షలు ఇస్తున్నప్పుడు ఓపెన్ గా దేశుడ దట్స్ టు అనౌన్స్ ద స్కీమ్. మరి దళితులకు బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఇప్పటి వరకు ఏం చేసింది? రాష్ట్రాల్లో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వము ఎన్ని దళిత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, ఎస్సీ సప్లాన్ ఏ విధంగా నీరు గార్చింది. సో ఇవన్నీ కూడా మనము చర్చలోకి తీసుకురావాలా? సో తప్పకుండా, లేదా కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రాలలో కూడా కావచ్చు. సో కాంగ్రెస్ బీజేపీ ఒక రాజకీయ పార్టీగా విమర్శిస్తే మేము కూడా రాజకీయ పార్టీగా మాట్లాడొచ్చు, కానీ ఈ రోజు తెలంగాణలో ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు కాబట్టి తప్పకుండా మేము దళితులను మరి మెప్పు పొందడం కోసం, దళితుల పక్షపాతిగా ఉండడం కోసం ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. అది నెరవేరడానికి తప్పకుండా శక్తి వంచన లేకుండా చేస్తాం. ఒక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు ఒక పైలట్ ప్రాజెక్టు నిమిషంలో రాదు. ఈ పైలట్ ప్రాజెక్టులు ఒక సంవత్సర కాలం కూడా పట్టొచ్చు. ఇప్పటి నుండి అంటే ఇప్పుడు సంవత్సరం తర్వాతనే రాజాగారు జనగారు 3 మండలాల్లో మేము తీసుకుంటే రాజాగారు మినీ డైరీ రాజాగారు సంవత్సరం తర్వాత ఈ స్కీమ్ వేరే వాళ్ళు ఆశపడాలి. ఇప్పుడు హుజరాబాద్ లో ఏమో ఇప్పుడే ఇస్తారో ఇయర్ తర్వాత విషయం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమైతో తెలియదు. కానీ వేరే కాన్స్టిట్యూన్సీలో ఉన్న దళితులు మాత్రం ఈ స్కీమ్ సక్సెస్ అయిద్దా కాదని ఎదురు చూడాలి. అది కూడా సంవత్సరం చెప్తున్నారు మీరు మినిమం టైం, అంతేనా? అవకాశం లేదు, తప్పకుండా కార్యాచరణ ఉంటుంది. దానికి మీరు మాట్లాడి రైట్ మనతో ఫోన్ లో మాట్లాడడానికి నల్గొండ నుంచి ఒక దళిత నిరుద్యోగి మునికుమార్ గారు మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. మునికుమార్ గారు నమస్కారం సార్. నమస్తే మునికుమార్ గారు, ఏంది సిచ్యువేషన్? దళిత బంధు స్కీమ్ని ఎట్లా చూస్తున్నారు మీ నిరుద్యోగులు, దళిత నిరుద్యోగులు, లేకపోతే మీ సమాజంలో ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తున్నారు? ఇది ఇది అప్లికేబుల్ అయితే అది అందరికి వస్తాయి, ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తా అంటున్నాడు, వస్తాయి అనుకుంటున్నారా? నమ్మకం లేదు సార్. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలలో 10,000 అనేటువంటి ప్రభుత్వము ఈ 10 లక్షల రూపాయలు మాకు ఏ విధంగా దళితులకు ప్రత్యేకంగా ఇస్తుందో కూడా అర్థం కాదు. మొదటి సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హామీలు ఇచ్చింది, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత 10,000 రూపాయలు మళ్ళీ ఇస్తామన్నారు, అది బుట్ట దాఖలు చేసేది. దాని తర్వాత ఇది 7 సంవత్సరాలలో కేసీఆర్ గారికి మా దళితులు అనే పదమే ఉచ్చరణకు నోచుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రోజు కొత్తగా దళిత రాగం ఎత్తుకున్నాడు. కేవలం హైదరాబాద్ ఎన్నికల స్టంట్ గానే మేము భావిస్తున్నాం సార్. ప్రభుత్వంలో ఉండి కూడా ఇంతవరకు మా దళిత సమస్యల పట్ల గానీ, దళిత నిరుద్యోగుల పట్ల గానీ ఎంత కూడా 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. మా దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయిందో ఈ రోజు కూడా 7 సంవత్సరాలలో మా తెలంగాణలో ఉన్న దళితులకు గానీ తెలంగాణ ప్రజలకు గానీ ఇంతవరకు మా దళిత ముఖ్యమంత్రి కనబడతలేడు సార్. మరి తెలంగాణ రాకముందుకు దళితులనే ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ఆ దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయిందో కూడా మాకు ఇంతవరకు తెలియదు. ఇదంతా కూడా హుజూరాబాద్ ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఏ విధంగా గెలవాలి, అక్కడ దళితుల ఓట్లు హీరోలుగా మారినాయి, ఆ దళిత ఓటు బ్యాంకును తన సైడు మలుపుకోవడానికి కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే చూస్తున్నాం సార్. ఇది దళితులను మరోసారి కుట్రలో దళిత మోసం చేయడానికి కుట్రలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. ఇది ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ఆ దళిత సామాజిక వర్గం కూడా ఈసారి కేసీఆర్ గారి మాటలు నమ్మే పరిస్థితులలో మేము లేవు సార్. కానీ హుజరాబాద్లో ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు కూడా అర్హత ఎవరుకుంటే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు కదా?
ఎక్కడైతే సార్ అది అమలుకు నోచుకోదు. ఆయన ఎన్నికల కోసం మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. గతంలో చూడలేదా సార్ మనం హుజూర్నగర్ ఎన్నికల్లో కానీ సాగర్ ఎన్నికల్లో కానీ ఇప్పుడు వచ్చినటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి వస్తుంది. కేవలం ఓడ దాటిన మల్లన్న చందనంగానే ఉంటుంది తప్ప ఇది ఎన్నికల హామీగానే మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత సామాజిక వర్గానికి దళిత కుటుంబాలకు నిరుద్యోగమే ఎక్కువ అయిపోయింది. ఆర్థికంగా భరోసా లేనటువంటి అన్ని కుటుంబాలకు కూడా దళితులందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో దళితులకు సంబంధించి ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఈ దళిత బంధు పేరుతోటి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ ఎందుకు తీసుకోవాలి సార్? మా నల్గొండ మేమేం ప్రార్థన చేసినాం, మా నల్గొండ ప్రజలకు కూడా ఈ అవకాశం ఇవ్వాలి. దళిత బంధు పథకాన్ని నల్గొండ నియోజకవర్గంలోనే మొదట పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పక్క నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు 2000 కోట్లు ఇస్తా అంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అది కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి లేదా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళిత బంధు పథకాన్ని మొట్టమొదట మా నియోజకవర్గంలో అమలు చేయాలి. మీరు అడుగుతున్నారా మీ ఎమ్మెల్యేని రాజీనామా చేయాలని? మునికుమార్ గారు, ఎమ్మెల్యేలు తప్పకుండా రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే కదా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే మేము బాగుపడతాం. మా నియోజకవర్గం అభివృద్ధి ఉంటుంది. మా నియోజకవర్గం అభివృద్ధి కోసమే కదా సార్ మేము ఓట్లు వేసింది. థ్యాంక్ యూ మునికుమార్ గారు. నాకు పెద్దపల్లి జిల్లా నుంచి ఒక దళిత ఫార్మర్ దళిత రైతు సూర్యనారాయణ గారు మనకు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. సూర్యనారాయణ గారు, సార్ ఒక నిమిషం. నమస్కారాలు. నమస్తే సూర్యనారాయణ గారు. సార్ ఏం లేదు, ఇప్పుడు సార్ దళిత బంధు పెట్టింది కదా హుజూరాబాద్ సార్, ఏంటంటే మా ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఒక హుజూరాబాద్ ఎలక్షన్ కోసం పెట్టింది కదా. అవును చెప్పండి. ఆయన కేసీఆర్ చెప్పిండు అక్కడ ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ పెడుతున్నాను అని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ చెప్తుండు పెద్దపల్లి జిల్లా కూడా మొత్తం పెట్టాలని మా డిమాండ్ సార్. ఇంకోటి అయితే వారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు, ఏది కూడా ఇవ్వలే. అయితే మాకు ఇక్కడ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు ఇక్కడ ధర్మపురి, అంటే మీ దళిత ఎమ్మెల్యే ఉన్నారు కదా సార్, దళిత ఎమ్మెల్యే అందరూ కూడా ఎక్కడైతే దళిత ఎమ్మెల్యే ఉందో అందరు కూడా ముఖ్యమంత్రి గారిని ఫోర్స్ చేసి పెద్దపల్లి పార్లమెంటు పరిధికి మన తెలంగాణ పార్లమెంటు పరిధికి సంబంధించిన మొత్తం మందికి దళితులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. అంటే దేంట్లో కూడా ఇప్పుడు కేవలం హుజూరాబాద్ ఎలక్షన్ వచ్చిందని చెప్పి వారు ఈ స్కీమ్ పెట్టారు. మరి కడమ కాన్సెల్ కూడా పెట్టచ్చు కదా, అంటే కడమ కాన్సెల్ కూడా దళితులు ఉన్నారు కదా, ఎందుకు పెట్టలేరు? అంటే కేవలం ఒక ఎలక్షన్ ఉంది, ఒక స్టంట్ ఉందని చెప్పి పెడుతున్నారు. అంటే మేమేమంటున్నామంటే ఇప్పటి వరకు దళితులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కరు నెరవేర్చలేదు ముఖ్యమంత్రి గారు. చెప్పండి సురేనా గారు. ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క దళితులకు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క దళితులకు సంబంధించిన స్కీమ్ ఏదైతే పెట్టిండో ఆ స్కీమ్ అన్నిటికీ వర్తించాలి, అందరికి వర్తించాలి, అన్ని జిల్లాలకు వర్తించాలి. థ్యాంక్ యూ సురేనా గారు. రైట్ బిల్లనాయ్ గారు, ప్రతిపక్షాలు నమ్మట్లేదు, దళిత సంఘాలు నమ్మట్లేదు, దళితులు దళిత రైతులు దళిత నిరుద్యోగులు వాళ్ళు కూడా నమ్మట్లేదు. దళిత బంధు స్కీమ్ మా దాకా వస్తుంది ఓన్లీ ఎలక్షన్ స్టంటే అంటున్నారు వాళ్ళు కూడా. కానీ ఎమ్మెల్యేలు ఇంకొక డిమాండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు కానీ దళిత బంధు మాకు వస్తుంది, మేము కూడా బాగుపడతామని. కానీ ఎమ్మెల్యేలు తప్పించుకుంటున్నారు, స్పందిస్తలేరు. ఈ సోషల్ మీడియా వేదిక పెద్ద ఉద్యమం నడుస్తుంది ఇలా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని. మనం ఉదయం సాయంత్రం డిబేట్ చేస్తున్నాం కానీ ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతలేరు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేసే పరిస్థితి రాబోతున్నది. ఇవాళ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యన తిరగలేనటువంటి పరిస్థితి రాబోతున్నది. రాజయ్య గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, నియోజకవర్గానికి 100 మందిని ఇస్తానంటున్నాడు కేసీఆర్ అని. దాన్ని ఏం మాట్లాడట్లేదు. మొదటి రోజు నియోజకవర్గానికి 100 మంది అన్నాడు, 1000 కోట్లు అన్నాడు, 1200 కోట్లు అన్నాడు. తర్వాత దాన్ని మార్చేసి 2000 కోట్లు హుజూరాబాద్కే ఇస్తున్నామని చెప్పిండు. అక్కడ అందరికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పిండు. అదేవిధంగా 100 కోట్లకు పెంచుతామని చెప్పి మాట్లాడు కూడా మాట్లాడు. దేనికి సంబంధించినటువంటి జీవో లేదు. ఇవాళ నియోజకవర్గానికి 100 మందికి ఇయ్యట్లేదు. రాజయ్య గారు మరి తెలుసో తెలియదో నాకైతే అడియలేదు, కానీ ఎమ్మెల్యే గారికి ఆయన నియోజకవర్గంలో 100 మందికి కూడా ఇయ్యట్లేదు. ముందు తెలుసుకోవాలి. నంబర్ 1,
లేకుంటే క్లారిటీ తీసుకోవాలి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి చేయాల్సినటువంటి అవసరం ప్రకటన చేయాల్సినటువంటి అవసరం. 30,000 ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 7 సంవత్సరాల కాలంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి ప్రయత్నం జరగలేదు, జరిగేటటువంటి పని జరగలేదు. కానీ ఇవాళ దళితులకు మేము ఉద్ధరిస్తామనే మాట చెప్తే ఎవరు నమ్ముతారు? ఇవాళ మీరు చాలా మంది కాలర్స్ను తీసుకున్నారు, ఒక రైతును తీసుకున్నారు, విద్యార్థిని తీసుకున్నారు, యువకుని తీసుకున్నారు, నిరుద్యోగిని తీసుకున్నారు. ఎక్కడ కూడా కేసీఆర్ గాని కేసీఆర్ చెప్పిన మాటల మీద కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి హామీల మీద విశ్వాసం లేనటువంటి స్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో పాలన కొనసాగుతుందో మనం చెప్పొచ్చు. హుజూరాబాద్ ఎన్నికలప్పుడు, హుజూర్నగర్ ఎన్నికలప్పుడు ఏమన్నాడు ముఖ్యమంత్రి? ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తా అన్నాడు. ఇవాళ ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఇయ్యలే, ఇవ్వకపోతే ఎట్లా నమ్ముతారు? అదేవిధంగా నాగార్జునసాగర్లో ఎన్నికలప్పుడు ఏమన్నాడు? ఆ మాట్లాడినటువంటి మాటలు ఒక్కడి కన్సాలిడేట్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. దుబ్బాకలో కూడా అదే, ఇవాళ అన్ని సంఘాలకు సంబంధించిన భవనాలను ఫౌండేషన్ వదిలేసినటువంటి స్థితి ఉంది. అందుకనే దళిత బంధు కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ టిక్కెక్కిస్తారు అనేటటువంటి విషయంలో ప్రజలకు ఎవ్వరికి కూడా అనుమానం లేదు. ఎన్నికల కంటే ముందే వచ్చినాయో వస్తాయి లేకుంటే రావు అనే క్లారిటీ కూడా ఉన్నది. అందుకనే కాంగ్రెస్ పార్టీగా మేము వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు అవగాహనను ప్రజలను మధ్యలో తీసుకెళ్లడం కోసమే 9వ తారీఖు నాడు ఇంద్రవెల్లి నుంచి దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలు పెట్టాం. మొత్తం సెప్టెంబర్ 17 దాకా నడిపించి ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని మభ్యపెట్టడాన్ని ఎక్స్పోజ్ చేసేటటువంటి పని చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఇవాళ కేసీఆర్ గారు మాటలకు చేతులకు పొంతన లేదు, అబద్ధాల మీద బతుకుతాడు అనేటటువంటి విషయం, మభ్యపెట్టి ఓట్లు వేసుకుంటాడు అనే విషయం, మోసం చేసి ఓట్లు వేసుకుంటాడు అనే విషయం పూర్తిగా. ఇప్పుడు రైతు బంధేమో ఒక గుంట దగ్గర నుంచి 100 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. అక్కడ పైలట్ ప్రాజెక్ట్ లేదు, రాష్ట్రం అంతా ఒకేసారి మొత్తం 53 లక్షల మంది రైతులు అందరికీ ఒకేసారి టంగ్ 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 అని పడిపోతుంది. కానీ ఇక్కడ వీరికి వచ్చేసరికి ఇక్కడ అరువులు అంటున్నారు. మళ్ళీ అరువులు అంటే మరి వాళ్ళ లెక్కన వాళ్ళ క్రిటీరియా, వాళ్ళు వాళ్ళ పారామీటర్స్ ఏందో తెలియదు. అరువులు అంటే ఇప్పుడు హుజూరాబాద్లో అందరూ అరువులు ఉండొచ్చు, బహుశా ఎలక్షన్ ఉంది కాబట్టి. మళ్ళీ మిగతా కాన్స్టిట్యున్సీలా వచ్చినప్పుడు అరువులు అని మళ్ళీ దాన్ని వడబోతా, బహుశా హుజూరాబాద్లోనే వడబోతా ఉండొచ్చు కాక. ఇప్పుడు అరువులు అనే కొత్త పదం తెరమి తీసుకొచ్చిండ్రు. అంటే వాళ్ళు ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఇది హామీ ఇచ్చి బయటపడదాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా దళిత సంఘాలు ముందుకొచ్చి ఇవాళ ఒత్తిడి చేయడం మొదలు పెట్టినావో, ఒక కండిషన్లు అప్లై చేసి పెట్టుకొని వాళ్ళ దళితులను ఎట్లా ఇవ్వకూడదాం అనేటటువంటి పనిని ఆల్రెడీ మొదలు పెట్టినటువంటి పరిస్థితి దీన్ని బట్టి అర్థం అవుతున్నది. అర్హులు అంటే ఎవరు? మరి రైతుల్లో అర్హులను రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు, అరే నాకు వద్దయా రైతు బంధు, నాకు 2 లక్షలు వస్తున్నది, నా రైతు బంధుని తీసేయండి అని చెప్పి గతంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేలు ఇవాళ అవసరం లేనటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దళితుల కాడికి వచ్చినట్లు కండిషన్స్ అప్లై ఎందుకు? దళితులకు ఇచ్చే కాడికి వస్తారా కండిషన్స్ ఎందుకు పెడుతున్నటువంటి స్థితి ఉంది? అంటే ఈ ప్రభుత్వానికి స్కీమ్ పెట్టినట్టు నటింపజేసి మభ్యపెట్టి ఓట్లు తీసుకోవాలనే ఆలోచన తప్ప స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది, మొత్తం దళిత కుటుంబాలకు ఇవ్వాలనేటటువంటి ఆలోచన లేనట్టే కదా. అంటే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాస్తవాలు వేరు అనేటటువంటిది అర్థమవుతూనే ఉంది కదా ఇప్పుడు. థ్యాంక్ యూ బెలన్నయ్య గారు, థ్యాంక్ యూ తాటకొండ రాజా గారు, థ్యాంక్ యూ పొడుగ శోభక్క, థ్యాంక్ యూ కొమ్మరెడ్డి రాజగోపాల్ గారు, మీరంతా మా చర్చలో పార్టిసిపేట్ చేశారు. ఇంకా కాలర్స్కి కూడా కృతజ్ఞతలు. మొత్తానికైతే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, బైఎలక్షన్ రావాలి, కాన్స్టిట్యున్సీకి ఫండ్స్ రావాలి, దళిత బంధు రావాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా వాళ్ళు చేయలేని పని, ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి ఆ పనిచేసే అవకాశం అయితే వాళ్ళకుంది. ఎమ్మెల్యేలు ఎట్లా స్పందిస్తారు, వాళ్ళు రిజైన్ చేస్తారా చూద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్.